ఓకే, మీరు కొత్తగా ట్యాప్ కొనాలంటే ఇదే పర్ఫెక్ట్ టైం భయ్యా. దీనికన్నా పర్ఫెక్ట్ టైం మీకు ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడు కనిపించదు, బికాస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్ సెప్టెంబర్ 27కి రానున్నాయి కదా. సో ఈ సేల్ టైంలో మీరు ఎప్పుడు చూడని విధంగా ట్యాబ్లెట్స్ మీద ప్రైస్ డ్రాప్ కనిపిస్తుంది. దిస్ ఈస్ క్రేజీ ప్రైస్ డ్రాప్ భయ్యా. అది కేవలము ఒక చైనా ట్యాబ్కి మాత్రమే కాదు, శాంసంగ్ ట్యాబ్స్, వన్ ప్లస్ ట్యాబ్స్, అదేవిధంగా యాపిల్ యొక్క ప్రీమియం ఐప్యాడ్స్ మీద కూడా మీకు లూట్ డీల్గా మనకు ప్రైస్ డ్రాప్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లూట్ డీల్స్ ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు ఈ యొక్క సేల్లో. అంటే మీ బడ్జెట్ ఏదైనా కూడా, అంటే మనం చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో 8,000 నుండి 35,000 రేంజ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాబ్లెట్స్ చూడబోతున్నాము. మీ పర్పస్ ఏదైనా కూడా, అంటే మీరు గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకున్నా, వీడియో ఎడిటింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటా, లేదా మీరు స్టూడెంట్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, నోట్స్ రాయాలి, డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి, ఇలాంటి వాటి కోసం తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మూవీస్ చూడాలి, వెబ్ సిరీస్ చూడాలి, ఇలాంటి వాటి కోసం కూడా ఈ యొక్క టాబ్లెట్స్ ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి చాలా మంచి డీల్స్ భయ్యా. సో వితౌట్ ఎనీ లేట్ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ట్యాబ్ విషయానికి వస్తే, రెడ్మీ ప్యాడ్ ఎస్సి, ఇది మీకు ఫ్లిప్కార్ట్ సేల్లో 8999 కి ఆఫర్ చేస్తున్నారు. 4GB అండ్ 128GB వైఫై ఓన్లీ 8999 ప్రైస్ ట్యాగ్. ఫర్ సపోజ్ మీకు వైఫై వద్దు, నాకు 4G సిమ్ వేసుకుంటా అనుకుంటే మాత్రం మీరు 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, బికాస్ కాస్ట్ వచ్చేసి 9999. చూసుకోండి, ఆ యొక్క 4GB అండ్ కూడా మీరు బై చేసుకోవచ్చు. అంటే ఈ ట్యాబ్ ఎవరి కోసం అంటే, బడ్జెట్ లో మినిమం ప్రైస్ ట్యాగ్ లో మీకు లార్జ్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఈ ట్యాబ్ మీకోసమే. దీంట్లో మీకు ప్రొవైడ్ చేసింది క్వాడ్ డాల్బీ అట్మాస్ తోని స్పీకర్స్, 11 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 8000mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్. అంటే మనకు ఈ బడ్జెట్ లో వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో దొరికే చిప్ సెట్, మీకు పవర్ఫుల్ చిప్ సెట్ ఇక్కడ ఈ ట్యాబ్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీంట్లో మీరు లైట్ గా గేమింగ్ కూడా చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది భయ్య. 8MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీరు డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసుకోవచ్చు. సో ఈ బడ్జెట్ ట్యాబ్ ప్రతి పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, అది కూడా 9000 రూపీస్ లో. మర్చిపోకండి, ఇక నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి షావమీ నుండి మనకు మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్లెట్. అంటే ఈ ట్యాబ్ ని మీరు గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం తీసుకోవచ్చు, వేరే క్వశ్చన్ ఏమీ లేదు భయ్య. అదే షావమీ ప్యాడ్ 6 16999 లో ఈ BBD సేల్లో మీకు కనిపించబోతుంది. అండ్ ఇది భయ్య నిజానికి లూట్ డీల్, అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కోసం ఈ ట్యాబ్ తీసుకోవచ్చు, బికాస్ ఈ ట్యాబ్ యొక్క యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ 30,000 రూపీస్, కానీ ఈ సేల్లో మీకు దొరికేది 17,000 రూపీస్ లో. అదేవిధంగా ఈ ట్యాబ్ మీకు పెన్, అదేవిధంగా కీబోర్డ్ ని సపోర్ట్ చేస్తుంది, క్వాడ్ స్పీకర్ తో వస్తుంది, మిడిల్ బాడీ ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 11 ఇంచెస్ WQHD లార్జ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 10 బిట్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా డాల్బీ విజన్, HDR 10+ సపోర్ట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 840mAh బ్యాటరీ సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ ఏ ఫ్లాగ్షిప్ అండ్ గేమింగ్ చిప్సెట్ భయ. ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ చిప్సెట్ మీకు 30,000 సెగ్మెంట్ లో దొరికేది, బట్ మనకు ఇప్పుడు ఈ యొక్క ట్యాబ్ లో 17,000 రూపీస్ లో ఆఫర్ చేస్తారు, చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా లేటెస్ట్ గా వచ్చిన హైపర్ వాయిస్ ఈ ట్యాబ్ లో మీకు కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 13MP అదేవిధంగా 4K 30fps సపోర్ట్ చేయడంతో పాటుగా 8MP సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అంటే 4K వీడియో రికార్డింగ్ చేసుకోవడంతో పాటుగా మీరు డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసుకోవచ్చు, గ్రేట్ ఆప్షన్. ఈ యొక్క ట్యాబ్ మీకు ప్రతి పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, చూసుకోండి మరి. అదేవిధంగా ఫర్ సపోజ్ మీకు ఈ ట్యాబ్ వద్దు అనుకుంటే, నాకు శాంసంగ్ ట్యాబే కావాలి, లేదు అనుకుంటే నాకు వన్ ప్లస్ ట్యాబే కావాలి అనుకుంటే, మీకోసం 2 టాబ్లెట్స్ రెడీగా ఉన్నాయి ఫ్రమ్ బ్రాండ్స్. అదే శాంసంగ్ గెలక్సీ ట్యాబ్ A9 ప్లస్, 14499 కి BBD సేల్లో దొరుకుతుంది భయ్య. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వర్తి, ఎవరికైతే శాంసంగ్ ట్యాబ్ కావాలో అలాంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువనే ఉంటుంది, చూసుకోండి. అంటే దీన్ని మీరు గేమింగ్ పర్పస్ తో, వీడియో ఎడిటింగ్ పర్పస్ తో బై చేయకండి, బట్ మీకు 2K డిస్ప్లే కావాలి, లార్జ్ బ్యాటరీ బ్యాకప్ కావాలి, అదే విధంగా 1UA కావాలి అనుకునే వాళ్ళు, శాంసంగ్ బ్రాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క ట్యాబ్ ని బై చేసుకోవచ్చు, చూసుకోండి. అదే విధంగా నెక్స్ట్ ట్యాబ్ విషయం వస్తే ఫ్రమ్ వన్ ప్లస్ ప్యాడ్ గో, 14999 కి 8GB అండ్ 128GB BBD సేల్లో దొరుకుతుంది. అండ్ ఈ ట్యాబ్ గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, లైట్ యూస్ కోసం మాత్రం బాగుంటుంది. అంటే మీరు స్టూడెంట్ అయితే ఈ ట్యాబ్ ని మీరు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎవరికైతే వన్ ప్లస్ ట్యాబ్ కావాలో అలాంటి వాళ్ళు ఈ యొక్క ట్యాబ్ ని బై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 2.4K డిస్ప్లే, లార్జ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, అదే విధంగా 90Hz రిఫ్రెష్, 8000mAh బ్యాటరీ, మియాటెక్ హీలో G99 ప్రొవైడ్ చేస్తారు. అందుకే దీన్ని నేను గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం రికమెండ్ చేయడం లేదు, చూసుకోండి. అదే విధంగా నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే 18999 లో మీకు ఫ్రమ్ యాపిల్ ఐప్యాడ్ 9th జనరేషన్, ఇది మనకు BBD సేల్లో 18999 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రాబోతుంది. అండ్ ఇది
సేల్ స్టార్ట్ అయిన వితిన్ 10 మినిట్స్ లో స్టాక్ అవుట్ అవుతుంది భయ్యా. అంత మంచి డీల్ కాబట్టి చాలా మంది బై చేస్తారు. అండ్ ఈ యొక్క ఐప్యాడ్ లో మీకు ప్రొవైడ్ చేసింది A13 బయోనిక్ చిప్సెట్, 10.2 inches రెటినా డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఇక్కడ మీకు ఈ యొక్క ట్యాబ్ లో హోమ్ బటన్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఈ ట్యాబ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మీకు కావాల్సిన ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తుంది, కానీ అది కేవలం ఫస్ట్ జనరేషన్ మాత్రమే, సెకండ్ జనరేషన్ సపోర్ట్ చేయదు. చూసుకోండి, ఈ ట్యాబ్ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే లైట్ గేమింగ్ కోసం తీసుకోవచ్చు. దాంతో పాటు iOS 18 లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఈ ట్యాబ్ మీకు ఇస్తుంది కాబట్టి ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం కూడా ఈ యొక్క ట్యాబ్ ని మీరు బై చేసుకోవచ్చు. చూసుకోండి. అయితే ఎవరికైతే బిలో 20,000 లో ఈ ట్యాబ్స్ వద్దు, ఎవరికైతే సామ్సంగ్ ట్యాబ్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఒక ట్యాబ్ ఉంది విత్ బెటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ బెటర్ ఫీచర్స్, అదే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE అండ్ S9 FE ప్లస్. ఈ రెండు ట్యాబ్లెట్లు మనకు ఈ సేల్లో, BBD సేల్లో అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో చాలా ఆసమ్ ప్రైస్ లో కనిపిస్తున్నాయి భయ్యా. ఇది మనకు అమెజాన్ సేల్లో 19999 వస్తుంది భయ్యా. ఇదే సామ్సంగ్ గెలాక్సీ S9 FE కి అప్పర్ వేరియంట్, అదే సామ్సంగ్ గెలాక్సీ S9 FE ప్లస్ 24999 కి ఫ్లిప్కార్ట్ BBD సేల్లో మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యాబ్ లో కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఎస్ పెన్ సపోర్ట్ ఉంటుంది, కీబోర్డ్ సపోర్ట్ ఉంటుంది, దాంతో పాటు మిడిల్ బాడీ ప్రొవైడ్ చేస్తారు. గెలాక్సీ AI ఫీచర్స్ ఈ యొక్క ట్యాబ్ లో మీకు కనిపిస్తాయి. కెమెరా కూడా ఆసమ్. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ సెగ్మెంట్ లో మీకు సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. చూసుకోండి, మొత్తానికి మనకు S9 FE గమనిస్తే 10.9 inches LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ఎక్సోనైస్ 1380 చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది భయ్యా, దాంతో పాటు IP68 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ట్యాబ్స్ లో మీకు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే S9 FE ప్లస్ లో మీకు డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది, 12.4 inches 90Hz LCD డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువనే, 10,090 mAh బ్యాటరీ సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాటరీ బ్యాకప్ చాలా ఆసమ్ గా ఉంటుంది ప్లస్ కాబట్టి మనకు డిస్ప్లే సైజ్ అదే విధంగా బ్యాటరీ బ్యాకప్ పెంచేశారు భయ్య. బట్ మనకు రెండు ట్యాబ్స్ లో కూడా డిజైన్ డిస్ప్లే అన్ని కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం ఎక్సోనైస్ 1380 ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి, స్టూడెంట్ కోసం ఎవరికైతే సామ్సంగ్ ట్యాబ్ కావాలో విత్ ఎస్ పెన్ సపోర్ట్ విత్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్, ఈ యొక్క ట్యాబ్స్ మీకోసమే భయ్య. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బట్ చాలా మంది వీడియో చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇది చూడండి, మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. ప్లీజ్ భయ్య, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు 400K సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వాలి. ఇయర్స్ టార్గెట్ కొంచెం పెద్దగా ఉంది, కానీ మీరు తలుచుకుంటే ఎంత పని. ప్లీజ్ భయ్య, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి, ఇంతమంది వీడియో చూసినా కూడా లైక్ చేసింది కేవలం 1,000 మెంబర్స్ మాత్రమే. ప్లీజ్ భయ్య, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. ఓకే, వీళ్ళకి నా కంటెంట్ నచ్చింది, నా వీడియో నచ్చింది అని కొంచెం మోటివేషన్ వస్తుంది. నాకు తెలిసి దీనివల్ల అంటే మాత్రం కేవలం లైక్స్ వల్ల మాత్రమే. మీరు కామెంట్ చేస్తారు కదా, కామెంట్ అదేవిధంగా లైక్స్ వల్ల మాత్రం నాకు తెలుస్తుంది ఓకే వీళ్ళకి నా కంటెంట్ నచ్చింది అని. సో ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా వీలైనంత వరకు వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే ఫ్రమ్ యాపిల్, ఇది మాత్రం వర్తి డీల్ భయ్యా. ఐప్యాడ్ 10th జనరేషన్, ఇది మనకు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో 25999 నుండి 27999 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ ఈ ట్యాబ్ మీ ప్రతి పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, గ్రేట్ ఆప్షన్ విత్ మోడర్న్ డిజైన్. ఈ ట్యాబ్ లో మీకు ఉంటుంది టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, ల్యాండ్స్కేప్ మోడ్ లో సెల్ఫీ కెమెరా, బాక్సీ డిజైన్, మెటల్ బాడీ, ఆపిల్ పెన్సిల్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవన్నీ కూడా ఈ ట్యాబ్ లో మీకు దొరుకుతున్నాయి. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే లిక్విడ్ రెటినా డిస్ప్లే, 500 nits పీక్ బ్రైట్నెస్, 10.9 inches స్క్రీన్ సైజ్ తో ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు 4GB 64GB ఉంటుంది, 12MP కెమెరాస్ తో వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది లాంగ్ బ్యాటరీ బ్యాకప్. ఇంకా మనకు చిప్సెట్ విషయానికి వస్తే A14 బయోనిక్ చిప్సెట్, మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్ ప్రజెంట్ ఇన్ ఇండియా మార్కెట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అంటే ఈ ట్యాబ్ మోస్ట్ ప్రీమియం అదే విధంగా మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్లెట్ కాబోతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. చూసుకోండి, మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ యొక్క ట్యాబ్ ని బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ట్యాబ్ విషయానికి వస్తే ఇది ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్ అండర్ 40,000 rupees, అదే వన్ ప్లస్ ప్యాడ్ 2 35999 కి ఫ్లిప్కార్ట్ BBD సేల్లో ఈ ట్యాబ్ దొరుకుతుంది. అండ్ ఇది వర్తి ప్రైస్ ట్యాగ్, మీరు పే చేసిన ప్రతి రూపాయికి ఇది జస్టిఫై చేస్తుంది. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 8GB అండ్ 128GB వైఫై ఓన్లీ వేరియంట్ మీకు దొరుకుతుంది. దాంతో పాటు రావడం మీకు మిడిల్ బాడీ వస్తుంది, వన్ ప్లస్ యొక్క కీబోర్డ్ అండ్ పెన్ ని సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు 6 స్పీకర్స్ ఈ ట్యాబ్ లో మీకు కనిపిస్తున్నాయి, UFS 3.1, టైప్ సి వచ్చేసి మనకు 3.2, అంటే ఎక్స్టర్నల్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ చేసుకోవాలనుకుంటే, స్ట్రీమింగ్ చేసుకోవాలనుకుంటే
గ్రేట్ ఆప్షన్. డిస్ప్లే విషయానికి వస్తే 3K డిస్ప్లే, 12.1 inches 3K డిస్ప్లే, 900 nits పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్. దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే 67W సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, 9510mAh బ్యాటరీ సెటప్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాగ్షిప్ చిప్సెట్ మీకు 35,000 rupees తో ఈ యొక్క డివైస్ లో మాత్రమే ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో మీకు దొరుకుతుంది. స్మార్ట్ ఫోన్ లో కాదు, ఒక ట్యాబ్ లో మీకు ఇంత చీప్ ప్రైస్ ట్యాగ్ లో వస్తుంది. అందుకే ఈ ట్యాబ్ నేను గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, హెవీ టాస్క్ కోసం, ప్రతి పర్పస్ కోసం కూడా తీసుకోవచ్చు. ఆక్సిజన్ వాయిస్, 13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రీమియం ట్యాబ్ లో. గ్రేట్ ఆప్షన్ భయ్య, మీరు తప్పకుండా ఈ ట్యాబ్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, మొత్తానికైతే ఇవన్నీ ట్యాబ్స్, వీటిలో మీరు ఏ ట్యాబ్ ని బై చేస్తున్నారు, మీకు ఏది నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే వీడియో నచ్చిందా ప్లీజ్ వీడియో లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.